విశాఖనగరంలోని పెందుర్తి మండలం అప్పన్నపాలెం జేఎన్ఆర్ఎం కాలనీలో కిలాని శ్రీదేవి అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. శ్రీదేవిని ఆమె భర్త శివ తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీదేవికి జీవీఎంసీలో డ్రైవర్గా పనిచేస్తున్న శివతో పెళ్లై 7 ఏళ్లవుతుంది. వీరి దంపతులకు 6 ఏళ్ల కుమారుడు, 4 సంవత్సరాల పాప ఉన్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా పాప కూతురు ఇలా నైట్ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి కొంచెం కొట్టాడు, ఇలా నాకు ఇదంతా బాగా పెయిన్ వస్తుంది అని చెప్పింది. ఇంతకుముందు కూడా చాలాసార్లు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. చాలా హింసిస్తున్నాడు, వేరే అమ్మాయికి ఇలా బండి డ్రైవింగ్ నేర్పిస్తూ దొరికాడు. అవన్నీ కూడా వాళ్ళ అత్తే, అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చి చెప్పడం, అది నాకు ఫోన్ చేసుకొని బాగా ఏడుస్తూ చెప్పింది. నేను చాలా టార్చర్ చూపిస్తున్నాడు. పిల్లలు కూడా తను పుట్టినరోజులు అవి అవినా కూడా ఎప్పుడు తనతో పాటు తీసుకెళ్ళాడు. వేరే అమ్మాయిని పిల్లల్ని ఇద్దరిని కలిపి తీసుకొని వెళ్ళేవాడు. దీన్ని ఒకదాన్ని ఇంట్లో పెట్టేవాడు. ఒకసారి పుట్టినరోజుకి కొత్తగా లంగావాణి కట్టుకుంది అనమాట. ఆ లంగావాణి కూడా నీకేం మ్యాచ్ అయ్యింది, అసలు నీ మొహానికి సెట్ అవుతుందా, ఇది నీది కాదు వేరే దానికి అని చెప్పి వేరే అమ్మాయికి సెట్ అవుతుంది అని, ఆ అబ్బాయి ఉంచుకున్న అమ్మాయికి సెట్ అవుతుంది అని చెప్పినట్లు చెప్పాడు. నెక్స్ట్ తను చాలాసార్లు ఇంతకుముందు కూడా కొట్టి పోలీస్ స్టేషన్లో